పెన్షనర్ల సమస్యలు తీర్చాలి. విశ్రాంత టీజీఓల సంఘం వినతి. తెలంగాణలోని ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు మోహన్ నారాయణ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్లో జరిగిన సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పింఛనుదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 10.01% డిఏను వెంటనే మంజూరు చేయాలన్నారు. పింఛనుదారుల బకాయిల చెల్లింపు, ప్రత్యేక సంచాలక కార్యాలయం ఏర్పాటు, సిజిహెచ్ఎస్ మాదిరే రాష్ట్రంలోనూ ఉద్యోగ పింఛనులకు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.